మాస్ మహారాజా రవితేజకు కలిసి వచ్చిన సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒక్కరు. ఇప్పటి వరకు రవితేజ కథానాయకుడిగా నటించిన 5 సినిమాలకు బాణీలను అందించాడు డిఎస్పి. ఆ చిత్రాలే నీకోసం, ఖడ్గం, వెంకీ, భద్ర, సారొచ్చారు. వీటిలో నీకోసం సినిమాలో మరో స్టార్ కంపోజర్ ఆర్పి పట్నాయక్ స్వరాలు సమకూర్చగా కొంటేబాపు అనే ఒకే ఒక్క పాటకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కట్టారు. కాకపోతే ఆ పాటలో రవితేజ కనిపించారు. ఇకపోతే ఖడ్గం మూవీ మల్టీ స్టారర్ కాగా మిగిలినవి అన్ని రవితేజ సోలో సినిమాలే. అన్ని కూడా మ్యూజికల్ గా మెప్పించాయి. ఇక ఇప్పుడు కిలాడి సినిమా కోసం దాదాపు 9 గ్యాప్ తర్వాత మరోసారి జోడీ కట్టారు రవితేజ దేవిశ్రీ ప్రసాద్. వేసవి కానుకగా May 28 విడుదల కానుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సమ్మర్ సీజన్ లో వచ్చిన రవితేజ దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో సినిమాలు వెంకీ, భద్ర సెన్సేషనల్ హిట్ అయ్యాయి. మరి భద్ర విడుదలైన 16 తర్వాత సమ్మర్ స్పెషల్ మూవీ కిలాడితో వీరి కాంబో మళ్లీ హిట్ కొడుతుందేమో చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.